హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏసీఎస్ ఈజీ మ్యాథ్స్. ఈరోజు మన వీడియో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి తెలుగు ఇంపార్టెంట్ బిట్స్ అండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో మీలాంటి వారికి షేర్ అవుతుంది. ఫస్ట్ వన్ చూడండి. పోరితము అనే పదానికి అర్థం, పోరితము అనే పదానికి అర్థం ఏంటి అని అడుగుతున్నాడు. ఎవరికైనా ఆన్సర్స్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ యుద్ధం. పోరితము అనగా అర్థం యుద్ధం అని అర్థం అండి. పోరితము అంటే యుద్ధం అని అర్థం వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. చాత్రులు అనగా అర్థం ఏమిటి? చాత్రులు అనగా అర్థం, చాత్రులు అనగా అర్థం ఏంటి అని అడుగుతున్నాడు. ఆన్సర్స్ తెలిసి కమెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ శిష్యులు. కరెక్ట్ ఆన్సర్ శిష్యులు. చాత్రులు అనగా అర్థం ఏంటి అంటే శిష్యులు. ఓకేనా? పాపం చూసుకుంటూ వీడియో చేస్తున్నాను. లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీలాంటి వారికి షేర్ అవుతుంది ఫ్రెండ్స్. లైక్స్ అస్సలు రావట్లేదు, చూస్తున్నారు. వాటిక అనగా అర్థం, వాటిక అనగా అర్థం ఏంటి అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ వీధి. వాటిగా అనగా అర్థం వీధి, వాటిగా, వాటిగా అనగా అర్థం వీధి అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వన్ తాల్మి అనగా అర్థం, తాల్మి అనగా అర్థం ఏంటి? వీధి శబ్దం, శిష్యులు ఓర్పు. వా తాల్మి అనగా అర్థం ఓర్పు. తాల్మి అంటే ఏంటి అర్థం అంటే ఓర్పుగా ఉండడం అన్నమాట. ఓర్పు వస్తుంది, ఓర్పు కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్ రవలి అనగా అర్థం, రవలి అనగా అర్థం ఏంటి? మీనింగ్స్ అనేవి ఖచ్చితంగా టెట్లో అయినా డిఎస్సిలో అయినా ఒక బిట్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. టూ బిట్స్ కూడా రావచ్చు. శబ్దం, రవలి అనగా అర్థం శబ్దం, శబ్దం కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. పుట్టినవాడు గిట్టక మానడని సామెత, గిట్టక అనగా అర్థం. పుట్టినవాడు గిట్టక మానడని సామెత ఉంది. ఇక్కడ గిట్టగా అనగా అర్థం ఏంటి? కరెక్ట్ ఆన్సర్ మరణం, మరణం అర్థం అవుతుంది. ఓకేనా? గిట్టగా అనగా మరణం, గిట్టగా అనగా అర్థం ఏంటి అంటే మరణం. ఓకే. నెక్స్ట్ వన్ అవనత అను పదానికి అర్థం, అవనత అను పదానికి అర్థం ఏంటి? కరెక్ట్ ఆన్సర్ అవనత అనగా అర్థం వంచిన, వంచిన కరెక్ట్ ఆన్సర్. అవనత అనగా వంచిన, అవనత అనగా అర్థం వంచిన. ఓకేనా? నెక్స్ట్ వన్ ఆసక్తి అనగా అర్థం, ఆసక్తి అనగా అర్థం ఏంటి అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆన్సర్స్ తెలిసి కమెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఇష్టం, ఇష్టం కరెక్ట్ ఆన్సర్. ఆసక్తి అనగా అర్థం ఇష్టం. ఓకేనా? ఆసక్తి అనగా ఇష్టం, ఇష్టం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, నైన్త్ వన్. మా ఇంట్లో చీమలు కొల్లలుగా ఉన్నాయి. ఈ వాక్యంలో కొల్లలు అనే పదానికి అర్థం, మా ఇంట్లో చీమలు కొల్లలుగా ఉన్నాయి. ఇక్కడ కొల్లలు అనే పదానికి అర్థం, కరెక్ట్ ఆన్సర్ కొల్లలు అనగా అర్థం ఎక్కువ, కొల్లలు అనగా అర్థం ఎక్కువ. ఓకేనా? ఎక్కువ అర్థం వస్తుందండి, కొల్లలు అనగా అర్థం ఎక్కువ. నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి, టెన్త్ వన్. కంఠీరవం అనగా అర్థం, కంఠీరవం అనగా అర్థం, కంఠీరవం అనగా అర్థం ఏంటి అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ తెస్తే కమెంట్ చేయండి. కంఠీరవం అనగా అర్థం,
సింహం. కంఠీరవం అనగా అర్థం సింహం. ఓకేనా? సింహం అర్థం. నెక్స్ట్ వన్ చూడండి. వృషభం అనగా అర్థం. వృషభం అనగా అర్థం. వృషభం అనగా అర్థం ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఎద్దు. వృషభం అనగా అర్థం ఎద్దు. ఎద్దు కరెక్ట్ ఆన్సర్. వృషభం అనగా అర్థం ఎద్దు. జాగిలం అనగా అర్థం. జాగిలం అనగా అర్థం. జాగిలం అనగా అర్థం. కరెక్ట్ ఆన్సర్ కుక్క. జాగిలం అనగా అర్థం కుక్క. జాగిలం అనగా అర్థం కుక్క. నెక్స్ట్ వన్. జలజాతము వనజ నీరజ అనే పదాలకు అర్థాన్ని ఇచ్చే పదం. జలజాజము జలజాతము వనజ నీరజ అనే పదాలకు అర్థాన్ని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ కమలము. కమలము అర్థం. జలజాతము వనజ నీరజ అనగా అర్థం కమలము. నెక్స్ట్ వన్. సీతబాణుడు అనగా అర్థం. సీతబాణుడు అనగా అర్థం సూర్యుడు బుధుడు బృహస్పతి చంద్రుడు. కరెక్ట్ ఆన్సర్ చంద్రుడు. సీతబాణుడు అనగా అర్థం చంద్రుడు. సీతబాణుడు అనగా అర్థం చంద్రుడు. చంద్రుడు కరెక్ట్ ఆన్సర్. సీతబాణుడు అనగా అర్థం ఏంటి అంటే చంద్రుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్. సంక్షిప్తత అనగా. సంక్షిప్తత అనగా అర్థం. సంక్షిప్తత అనగా అర్థం ఏంటి? కరెక్ట్ ఆన్సర్ క్లుప్తత. సంక్లిష్టత అనగా అర్థం క్లుప్తత. సంక్లిష్టత. సంక్లిష్టత అర్థం క్లుప్తత. ఓకేనా? ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అలాగే లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో మీలాంటి వారికి షేర్ అవుతుంది. అంతే చాలండి, నాకు లైక్ అనేది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ అవ్వచ్చాను.